వెంకటేలో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే వాళ్ళ వరుస ఓటములకి బ్రేక్ ఇవ్వాలని చూస్తారు. అలాగే ముంబై ఇండియన్స్ టీం అయితే వరుసగా 3 ఓటముల తర్వాత వచ్చిన గెలుపు కారణంతో ఖచ్చితంగా ఆ గెలుపు జోరుని కొనసాగించాలని చూస్తారు. వెంకటేలో ముంబై ఢిల్లీ ఆడిన లాస్ట్ మ్యాచ్ లో ఏకంగా అక్కడ 430 రన్స్ వచ్చాయి. ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ ఉండడంతో రెండు టీంలోనే మంచి బ్యాటర్లు ఉండడంతో ఈ మ్యాచ్ కూడా భారీ స్కోర్ మ్యాచ్ గా సాగే అవకాశం ఎక్కువ ఉంది. ముంబై ఇండియన్స్ టీం అయితే పాయింట్స్ టేబుల్ లో 8th ప్లేస్ లో ఉన్నారు. అలాగే ఆర్సీబీ టీం 9th ప్లేస్ లో ఉంది. ముంబై టీం 4 మ్యాచ్లు ఆడి 1 గెలిస్తే ఆర్సీబీ మాత్రం 5 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిచింది. రన్ రేట్ లో కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి ఈ మ్యాచ్ అయితే రెండు టీంలకి చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్ ఆర్సీబీకి ముఖ్యంగా ఇంకాస్త కీలకం. ఎందుకు అంటే ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు ప్లే ఆఫ్ సిరీస్ లో చాలా దారుణంగా వెనకబడే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత మ్యాచ్లపై. ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతే మాత్రం ఆర్సీబీని ఎవరు కాపాడలేరు. ఎంఐ టీమ్ ది కూడా దాదాపుగా దగ్గర దగ్గర అదే పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఏ టీమ్ కూడా ఓటమిని తేలిగ్గా తీసుకోరు. ఖచ్చితంగా గెలుపు రెండు టీంలకి అవసరం. ఇక మ్యాచ్ జరిగే వాంకడేలో అయితే పిచ్ బ్యాటింగ్ వైపు ఉంటుంది. ఇక్కడ స్కోర్ బోర్డు పై ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ ఉంచినా సరే కాపాడడం కాస్త డౌట్ గానే ఉంటుంది మ్యాచ్ ముగిసే వరకు. ఆర్సీబీ టీం అయితే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి అంటే టాస్ ఖచ్చితంగా గెలవాలి. టాస్ గెలిచి ఆర్సీబీ టీం రన్ చేసి దిగితే మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ గానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా 220 పైగా రన్స్ చేయగలిగితేనే ముంబై బ్యాటింగ్ లైన్అప్ ని దాటుకుని ఈ మ్యాచ్ గెలవగలుగుతారు. అదే ముంబై ఇండియన్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 220-230 రన్స్ కొట్టినా సరే వాళ్ళు మ్యాచ్ ని ఈజీగా కాపాడుకోవచ్చు. ముంబై ఇండియన్స్ టీం కూడా బౌలింగ్ చాలా వీక్ గా ఉంది కానీ బూమ్రా ఒక్కడున్నాడు. మ్యాచ్ మొత్తానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే బూమ్రా దగ్గరే వస్తుంది. బూమ్రా చాలా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ముంబై బౌలింగ్ లైన్అప్ లో ఉన్న పాజిటివిటీ ఏంటి అంటే అది జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్. తన బీభత్సమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. ముంబై ఢిల్లీ మ్యాచ్ లో బౌలర్లందరూ రన్స్ చదివించుకున్నా సరే బూమ్రా మాత్రం 4 ఓవర్లకి కేవలం 22 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ టీం వాళ్ళు రన్స్ ఇచ్చిన ప్రతి మ్యాచ్ లోనే వాళ్ళ బౌలర్లందరూ తేలిపోయినా సరే బూమ్రా మాత్రం ఖచ్చితత్వంతో నిలబడ్డాడు. కాబట్టి మ్యాచ్ ఆర్సీబీ గెలవాలి అంటే ఖచ్చితంగా బూమ్రానే ముందుగా టార్గెట్ చేయాలి. ఈ మ్యాచ్ గెలుపు అవకాశం ముంబై టీం కి ఎక్కువ ఉన్నా సరే ఆర్సీబీ కూడా తక్కువేం కాదు. ముంబై ఇండియన్స్ టీమ్ లో ప్లేయర్లందరికీ ఆర్సీబీ టీం పై చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. దానికి తోడు ముంబై ఇండియన్స్ బ్యాటర్లందరూ స్పిన్ బౌలింగ్ చాలా బాగా ఆడగలుగుతారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి ప్లేయర్లు చాలా సింపుల్ గా స్పిన్ బౌలింగ్ ని ఎదుర్కోగలుగుతారు. క్వాలిటీ స్పిన్నర్లను కూడా చాలా తేలిగ్గా సిక్స్లు కొడతారు. ఆర్సీబీ టీం బౌలింగ్ లైన్అప్ లో అయితే ఒక గొప్ప స్పిన్నర్ లేడు. అది చహల్ను వదిలేసుకున్నప్పటి నుంచి అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోటు ఈ సీజన్ లో కూడా తీరలేదు. లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ టీం పై ఆర్సీబీ టీం ఓటమికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు స్పిన్ బౌలర్లైన మయాంక్ డాగర్, హిమాన్షు శర్మలు ధారాళంగా రన్స్ సమర్పించుకున్నారు. అది ఎంత గట్టిగా అంటే మయాంక్ డాగర్ 2 ఓవర్లకే 34 రన్స్ ఇచ్చాడు. హిమాన్షు శర్మ అయితే 2 ఓవర్లకు 29 రన్స్. అసలు ఏమాత్రం స్పిన్ బౌలింగ్ అనేది బాగలేదు. ఆర్సీబీ ఓటములకి ఇది ఒక పెద్ద రీజన్ గా కనిపిస్తుంది. సీజన్ ముందుకెళ్తున్న కొద్ది ప్రతి ఒక్కరూ ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు. ఆ లోపం ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముంబై టీమ్ బ్యాటర్లు ఆర్సీబీ బౌలర్లపై గతంలో ఎన్నో సందర్భాల్లో ఆధిపత్యం చెలాయించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా సరే ముంబై ఇండియన్స్ టీం ఖచ్చితంగా డేంజర్ గా ఉంటుంది. హెడ్ టు హెడ్ చూసుకున్నా సరే ముంబైదే పై చేయి. ఆర్సీబీ టీం బ్యాటింగ్ లైన్అప్ కూడా పేపర్ పై చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కానీ మ్యాచ్ లోకి వెళ్లేసరికి ఒక్క విరాట్ కోహ్లీ పైనే ఆధారపడాల్సి వస్తుంది. లాస్ట్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కొట్టాడు. కోహ్లీకి ఏమాత్రం సపోర్ట్ దొరకలేదు మిగతా ఏ ఒక్క ప్లేయర్ నుంచి. ఆడిన వాళ్ళందరూ స్లో స్ట్రైక్ రేట్ తో ఆడినా సరే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఏమాత్రం సాటిస్ఫై చేయలేకపోతున్నారు. ఆర్సీబీ టీం బ్యాటర్లు మాక్స్వెల్ వైఫల్యాలు అన్నింటికంటే ఎక్కువ తలనొప్పిగా మారుతుంది ఆర్సీబీ టీం కి. ఇక కెమరన్ గ్రీన్ అయితే తనపై నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది. బ్యాటింగ్ పిచ్లపై కూడా బ్యాటింగ్ ఆడకపోతే కెమరన్ గ్రీన్ 17 కోట్లు పెట్టి ఆర్సీబీ పెద్ద తప్పు చేసినట్టుగానే ఉంటుంది. ఇక కెమరన్ గ్రీన్ ని పక్కన పెట్టి విల్ జాక్సన్ బరిలోకి దించితే ఖచ్చితంగా ఫలితం ఏమైనా అనుకూలంగా ఉండొచ్చేమో. విల్ జాక్స్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో ఆర్సీబీ టీం బ్యాటింగ్ లైన్అప్ లో. విల్ జాక్స్ గానీ ఎంటర్ ఇస్తే తను కూడా భారీ ఇన్నింగ్స్ ఆడగలడు కాబట్టి ఒక ఫినిషర్ కింద వాడుకోవచ్చు. కానీ కెమరన్ గ్రీన్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు. ముంబై పిచ్ మీద కెమరన్ గ్రీన్ బౌలింగ్ పెద్దగా అనుకూలంగా అయితే ఉండదు ఆర్సీబీ టీం కి. కాబట్టి విల్ జాక్సన్ ఈ మ్యాచ్ లో బరిలోకి దించినా సరే ఆర్సీబీకి ఏమాత్రం నష్టం ఉండదు. ఈ మ్యాచ్ లో మరోసారి విరాట్ కోహ్లీ భారీ రన్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ముంబై బౌలర్లలో బూమ్రా మినహా మిగతా వాళ్ళందరూ ఎవరు పెద్దగా డేంజర్ గా కనిపించట్లేదు. కాబట్టి విరాట్ కోహ్లీని అవుట్ చేయగలిగే బౌలర్ మహా అయితే బూమ్రా ఉంటాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక గ్లెన్ మాక్స్వెల్ ఖచ్చితంగా ఫామ్ లోకి రావాల్సిన టైం ఇది. ఇప్పటికీ కూడా గ్లెన్ మాక్స్వెల్ ఫామ్ లోకి రాకపోతే ఇంకా జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. ఆర్సీబీ టీం ఈ మ్యాచ్ గెలవాలి అంటే ఖచ్చితంగా టీం వర్క్ అనేది ఉండాలి. ఒక్క విరాట్ కోహ్లీ పైన ఆధారపడితే ఎన్నిసార్లు విరాట్ కోహ్లీ ఆడగలుగుతాడు, ఎంత ఎన్ని రన్స్ అని కొడతాడు. టీం విరాట్ కోహ్లీకి సపోర్ట్ ఇవ్వాల్సిందే, లేదు అంటే మాత్రం ఆర్సీబీ ఓటమి చాలా తేలిగ్గా ఉంటుంది. ముంబై టీం పై ఓడిపోతున్నప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అసలు మ్యాచ్ ని కూడా చూడలేరు. విరాట్ కోహ్లీకి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వకపోతే మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ముంబై టీం బ్యాటింగ్ లైన్అప్ అయితే బీభత్సంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ రావడంతో ఇప్పుడు ఓవర్లలో ఒక
ఫైర్ అనేది బయటకు వస్తుంది. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో డక్అట్ కావచ్చు, కానీ ఆర్సీబీ టీం పై ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చేస్తాడు. ఆర్సీబీ పై చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి సూర్యకుమార్ యాదవ్ కి. గతంలో చాలా సందర్భాల్లో చాలా తేలిగ్గా సూర్యకుమార్ యాదవ్ ఆర్సీబీ టీం పై మ్యాచ్ గెలిపించేశాడు. సూర్యకుమార్ యాదవ్ గాని సెట్ అయితే ఆర్సీబీ బౌలర్లలో ఒక్కరు కూడా సూర్యని ఆపలేరు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ స్టార్టింగ్ లో పవర్ఫుల్ స్టార్ట్ ఇవ్వడంతో ముంబై టీం కి ఫినిషింగ్ ఇస్తున్న టిమ్ డేవిడ్, రొమేరో సోఫర్ట్ లాంటి ప్లేయర్లతో వాళ్ళ బ్యాటింగ్ లో బ్యాలెన్స్ కనబడుతుంది. ముంబై టీమ్ లో వీక్నెస్ ఎక్కడైనా ఉంది అంటే వాళ్ళ బౌలింగ్ లోనే. జస్ప్రీత్ బుమ్రా కి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. ఏ ఒక్క బౌలర్ సపోర్ట్ ఇచ్చినా సరే ఆర్సీబీ టీమ్ ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అదే బుమ్రా గాని తేలిపోతే మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేస్తారు. కానీ బుమ్రా ఉన్న ఫామ్ కి ఖచ్చితంగా చాలా కష్టం ఆర్సీబీ టీమ్ కి బుమ్రాని ఎదుర్కోవడం. ఇక ఆర్సీబీ టీమ్ బౌలర్లు కూడా ఈ మ్యాచ్ లో సత్తా చాటాలి. మొహమ్మద్ సిరాజ్, ఎస్డయల్, రిస్టోప్లీ లాంటి బౌలర్లు పర్వాలేదనిపిస్తున్నా సరే స్పిన్నర్లు దెబ్బ కొట్టేశారు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబెక్ ఇస్తారో చూద్దాం. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి.